करीमनगर बीआरएस एमपी उम्मीदवार बी विनोद कुमार की हिमायत में पार्टी कारगुजार सदर केटीआर ने आज सिरसिला में इंतखाबी मुहिम चलाई। उन्होंने सुबह के वक्त रायतू बाजार में किसानों और ताजरीन से बात करते हुए उनको दरपेश मसाइल दरियाफ्त किए और मुश्किलात को दूर करने का तय खून दिया। उन्होंने बीआरएस को वोट देने की अपील की। केटीआर ने वहाँ एक होटल में मुकामी लोगों के साथ चाय भी पी। इस दौरान एक खातून किसान बी लक्ष्मी ने केटीआर से अपनी ज़मीन वापस करने को कहा, जो बीआरएस दौरे हुकूमत ने मेडिकल कॉलेज के लिए हासिल की गई थी, जिस पर केटीआर ने उन्हें प्लॉट दिलाने का वादा किया। వారిని ఓటు అడిగే నిమిత్తం ఇక్కడికి ప్రచారం కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి, రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలభ్యం ఉందో, దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి. ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది. కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి ఈరోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మచ్చినీళ్ళ సౌలత్ కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలామంది మాట్లాడింది ఏమంటే, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే, తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు అనే మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం నాకైతే కుదురు.